క్యూ టూ జేపీకి వచ్చిన మరొక ప్రశ్న జీసస్ ద సేవియర్ అడుగుతున్న దీవము గల దేవుని నమ్మిన నాకు ఎలాంటి సందేహాలు లేవు ఎహెజ్గేలు గారి దర్శనం వివరించగలరు సహోదరుడు సందేహాలు లేవు అంటూనే ఎహెస్గేల్ గారి దర్శనాన్ని వివరించమని అడుగుతున్నాడు ఎహెస్గేల్ గ్రంథంలో కేవలం ఒకే దర్శనం లేదు ఎహెస్గేల్ గారికి ఒక్క దర్శనమే రాలేదు ప్రవక్త అయిన గారికి ఆరు సందర్భాల్లో దర్శనాలు వచ్చాయి మొట్టమొదటిగా మొదటి అధ్యాయంలో యహోవా మహిమ కనపడడం కెరూబుల చేత మోయబడుతున్నటువంటి యహోవా మహిమ ప్రభావ దర్శనం కనిపించింది రెండవ దర్శనములో యహేజ్ గేల్ గారికి ఒక గ్రంథం ఇవ్వబడింది మూడవ దర్శనం ఎహేజ్ గేల్ గారు మైదానంలో ఉన్నప్పుడు చెరలో ఉన్న ప్రజలకు ఏం బోధించాలో తెలియజేయడానికి కలిగినటువంటి దర్శనం నాలుగవ దర్శనం ఎరుశులేవు మందిరం గురించి ఎరుశులేవు మందిరంలో జరుగుతున్నటువంటి హేయ కార్యాల గురించి ఎరుశులేవ్ మందిరాన్ని అపవిత్రం చేసినటువంటి ప్రజలు చంపబడ పడ్డా గురించి ఎరూసలేం పట్టణం తగలబెట్టబడ్డాన్ని గురించి ఎరుసలేం మందిరంలో ఉన్నటువంటి దేవుని మహిమ దేవాలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం గురించి ఐదవ దర్శనం ఎండిపోయినటువంటి ఎముకలతో నిండినటువంటి ఒక లోయ గురించి ఆరవ దర్శనం ఎరుసలం పడగొట్టబడిన మందిరం స్థానంలో కొత్త మందిరం రావడం కొత్త ఆరాధన విధానాన్ని గురించి నూతనమైన పరిశుద్ధమైన ఏదైనా తోట లాంటి గురించి ఇలా ప్రవక్త అయిన ఎహెస్గేల్ గారికి తన పరిచర్య జీవితంలో ఆరు రకాల దర్శనాలు వచ్చాయి కానీ సహోదరుడు యహేజ్ గేలు గారి దర్శనాన్ని వివరించండి అన్నాడు బహుశా సహోదరుడు మొదటి అధ్యాయంలో ఉన్న దర్శనాన్ని వివరించమని కోరుతున్నాడని ఆ మొదటి దర్శనాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నా మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మొదటి దర్శనం చాలా మందికి అర్థం కాదు ఈ దర్శనంలో కెరూబులు ఆకాశ మండలం వంటి ఒక సింహాసనాన్ని దానిమీద దేవుని మహిమని మోసుకుంటూ తిరుగుతూ ఉంటాయి ప్రతి కెరూబుకి నాలుగు ముఖాలున్నాయి మొదటిది మనిషి ముఖం రెండవది సింహం మూడవది ఎద్దు లేదా దూడ నాలుగవది పక్షిరాజు ముఖం ఇలా నాలుగు ముఖాలు కలిగినటువంటి కేరుబులు ఆకాశ మండలం వంటి ఆ సింహాసనాన్ని మోసుకుంటూ తిరుగుతూ ఉంటాయి కదా దీని అర్థం ఏంటంటే దేవుడు ఈ సర్వ సృష్టి మీద అధికారి అని ఈ దర్శనాన్ని బట్టి యహెస్ గేల్ గారు మనతో చెబుతుంది ఏంటంటే నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆ దేవుడు ఎవరంటే సర్వ సృష్టి మీద అధికారి అయినటువంటి దేవుడు నాకు కనిపించాడు అదెలాగండి అని అడుగుతారేమో సింహము అంటే అడవి జంతువులన్నిటికీ రాజు ఎద్దు అంటే మానవుని చేత మచ్చిక చేయబడి మన పొలాల్లో వాడుకుంటున్నటువంటి జంతువులన్నింటిలో కల బలమైంది ఎద్దు పక్షి రాజు లేదా గ్రద్ద అంటే ఆకాశ పక్షులన్నిటికీ రాజు నాలుగవదిగా మనిషి ముఖం ఈ సర్వ ప్రపంచానికి మకుటం లేని మహారాజు ఆకాశ మండలం వంటి సింహాసనం మీద దేవుని మహిమను మోసుకుంటూ తిరుగుతున్నటువంటి ఈ నాలుగు ముఖాలు కలిగిన కెరువులకు అర్థం ఏంటి అంటే సర్వ ప్రపంచానికి అధికారి అయినటువంటి దేవాది దేవుని మహిమను నేను చూచాను అని యహెస్ గేల్ గారు మనతో చెబుతున్నాడు ఇంతకీ యహెస్ గేల్ గారికి వచ్చినటువంటి ఈ దర్శనం యొక్క భావం ఏంటంటే ఎరుసలంలో సులోభం కట్టించిన మందిరం ఉంది కదా అందులో పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ఉంది కదా ఆ అతి పరిశుద్ధ స్థలంలో దేవుని నిబంధన మందసము ఆ మందసం మీద కరుణాపీఠము మీద కెరువులు ఆ కెరువులు మధ్య దేవుని మహిమ అంటే ఎరూసలేము మందిరంలో అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన దేవుని మహిమ బబులోను దేశంలో పరవాసులుగా బానిసలుగా బ్రతుకుతున్నటువంటి యహేజ్ గేల్ గారికి కేబారు నది ఒడ్డున కనిపించింది ఎందుకలా కనిపించింది అంటే ఎరుసలేము ప్రజలు చేస్తున్నటువంటి పాపాలు హేయమైన కార్యాలు చూడలేక దేవుని మహిమ యరూసులేము విడిచిపెట్టి వెళ్లిపోయింది ఒక్క మాటలో చెప్పాలంటే ఎరుసులేము ఏకాబోధు సంభవించింది సమూల గ్రంథంలో శిలోహలో యాజకత్వం చేస్తున్నటువంటి ఏలి ఉన్నాడే ఆ ఏలీ కొడుకులు హోఫ్ని ఫీనిహాస్ ఉన్నారు కదా ఫీనిహాస్ భార్య చనిపోతూ తన కుమారునికి పేరు పెట్టింది కదా ఈ కాబోదు అని ఈకాబోదు అంటే ఇస్రాయేల్ నుండి దేవుని మహిమ వెళ్లిపోయింది అని ఇస్రాయేల్ దేశంలో ఉండవలసిన దేవుని మందసం పట్టబడింది ఇస్రాయేల్ దేశంలో ఫిలిస్తీన్ దేశంలోనికి దేవుని మందసం వెళ్లిపోయింది అలా ఇస్రాయేల్ దేశానికి మహిమకరంగా ఉన్నటువంటి ఆ మందసం పోయినప్పుడు ఈ బిడ్డ పుట్టాడు కాబట్టి వీనికి ఈ కాబోదు అని నామకరణం చేసింది ఈకాబోదు అంటే ఇస్రాయేల్ నుండి దేవుని మహిమ వెళ్లిపోయింది అని కేబారు నది ఒడ్డున ఉన్నటువంటి ఎహేజ్ గారికి ఆ దర్శనం ఎందుకు కనిపించింది అంటే ఎరూసలేం లో సొలోమును గట్టించిన మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో నివాసం ఉండవలసిన దేవుని మహిమ ఆ మందిరాన్ని ఆ ఎరూసలేం ప్రాంతాన్ని విడిచిపెట్టి బబులోని దేశంలో చెరలో ఉన్నటువంటి యహేజ్ గేల్ గారికి కనిపించింది ఎరూసలేం ప్రజలు చేస్తున్నటువంటి హేయమైన క్రియల్ని పాపాలని చూడలేక అసహించుకుని ఎరుసలేము విడిచిపెట్టి ఎక్కడో చెరలో ఉన్నటువంటి గేల్ గారికి ప్రత్యక్షమైంది మీరు నిజంగా సత్యాన్వేషకులైతే బైబుల్లో ఉన్న వివిధమైన సంఘటనల్ని పై చూసి అపార్థం చేసుకోకుండా ఆ సంఘటనలకి నిజమైన అర్థాన్ని తెలుసుకోవాలి అంటే ఈ న్యూమరికల్ సింబల్ వేసి క్యూ టూ జేపీ అని వ్రాసి మీ ప్రశ్నని రెండు లేదా మూడు లైన్లకు మించకుండా వ్రాసి కామెంట్ రూపంలో నాకు పంపించండి వారం రోజుల్లోపు మీరు పంపించినటువంటి ఆ కి వీడియో రూపంలో సమాధానం చెప్పేదానికి నేను సిద్ధంగా ఉంటాను